పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారే భీమవరాన్ని పోటీ చేయాలి. గెలిస్తే పవన్ కళ్యాణ్ గారే భీమవరాన్ని గెలవాలి. అలాగే భీమవరం నుంచి శాసనసభలో అడుగెడితే పవన్ కళ్యాణ్ గారే అడుగు పెట్టాలి. మనం ఓటేసేది పవన్ కళ్యాణ్ గారికే, మనం గెలిపించేది పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే. మనం శాసనసభలో మన ఓటు ద్వారా అడుగుపెట్టేది మన పవన్ కళ్యాణ్ గారు. చిన్నబాబు, పెద్దబాబు, నేను, ఇంకో బాబు పోటీ చేస్తే మనలో మనకి భేషజాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, వైషమ్యాలు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కలిసాం. ఈ జనసేన కుటుంబంలోకి వచ్చాం మనందరం కూడా. కుల మతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా మనందరం భిన్నత్వంలో ఏకత్వం కింద వసుదైక కుటుంబంగా ఈరోజు జనసేన పార్టీలో ఎటువంటి అరమేకలు లేకుండా మన అందరం కూడా కలిసి జనసేన పార్టీలో సాగుతున్నాం. ఈ జనసేన పార్టీ, మరి ఆయన భావజాలం మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎంత శక్తివంతమైన వ్యక్తో మీ అందరికీ కూడా తెలుసు. ఆయన వారి అన్నగారి నుంచి కానీ, వారి కుటుంబం నుంచి కూడా ఏమి ఆశించడు. ఆయన పదవుల మీద ఆశ లేదు ఈయనకి, డబ్బుల మీద ఆశ లేదు ఈయనకి, కులపిచ్చ లేదు ఈయనకి, మతం పిచ్చలేదు ఈయనకి. డబ్బులంటే పిచ్చి కాదు, పదవులంటే పిచ్చి కాదు, దేశం అంటే పిచ్చి, జనం అంటే పిచ్చి. మన జనసేన పార్టీని ఆయన ఏర్పాటు చేయడానికి కారణం దేశం కోసం, ధర్మం కోసం, జనం కోసం ఏర్పాటు చేశాడు ఆయన. మీరందరూ కూడా అర్థం చేసుకోండి దయచేసి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేశాడు ఆయన. ఆయనకు ప్రతిరూపమే మన పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకుల కబంధాస్తాల నుంచి, భరతమాతను దాస్య సంకలాల నుంచి ముక్తి చేసేందుకు విప్లవ జ్యోతి, అమరజీవి మన అల్లూరి సీతారామరాజు గారు. ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. బ్రిటిష్ పాలకులకి గుండి ఎదురుట్టి పాడాడు ఆంధ్రకేసరి, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన సర్దార్ దండు నారాయణ రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మన చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. దంతులూరి నారాయణ రాజు గారు ప్రతిరూపం మన పవన్ కళ్యాణ్ గారు. బివి రాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. సాగి రామకృష్ణరాజు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. పుట్టుకిలపూడి గోవిందరావు గారు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. అంటే భారత మాత, తెలుగు తల్లి ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు. మనం ఒకటి దయచేసి మనలో ఎటువంటి భేషజాలు వద్దు. మనలో ప్రవహించేది పవన్ కళ్యాణ్ గారి రక్తం. మన అందరి రక్తం ఆయనలో ప్రవహిస్తుంది. గుర్తుంచుకోండి, కులాల కుళ్ళు కడిగేయడానికి వచ్చాడైనా, మతాల మొత్తం వదిలించడానికి వచ్చాడైనా, వర్గ వైషమ్యాలను రూపుమాపడానికి వచ్చాడైనా, ప్రాంతీయ విద్వేషాలను రూపుమాపడానికి వచ్చాడైనా, భాషా భేదాలు లేకుండా ఏంటి భిన్నత్వంలో ఏకత్వం కింద వస్తాయి కుటుంబంగా, జాతంతా ఒక్కడవ్వాలి, దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కాలేమనని చెప్తా. కులం వద్దు, మతం వద్దు, భారతీయతే ముద్దని ప్రపంచానికి సాటే వ్యక్తి కొలంతలు పవన్ కళ్యాణ్ గారు. మానవత్వం మూర్తి పీస్తే పవన్ కళ్యాణ్ గారు. కర్తవ్యం కళ్ళు తెరిస్తే పవన్ కళ్యాణ్ గారు. చైతన్యం శిఖరిస్తే పవన్ కళ్యాణ్ గారు. నీతి నిజాయితీలకు నిలవెత్తు సాక్ష్యం పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈరోజు నా వెనకాల నా కులం లేదు, నా కుటుంబం లేదు, నా మతం లేదు, నా వెనకాల కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ జనసేన పార్టీ ఉంది నా వెనకాల. ఎందుకంటే మాట్లాడితే ఇంత చెవుల్లో రక్తాలు వచ్చేలా మాట్లాడగలను కాబట్టి. ఏంటి మాట్లాడటానికి కొద్దిగా నిశ్శబ్దం, ఎందుకంటే మన అందరం కూడా మాటల కన్నా శాతలు ఎక్కువ చూపించాలి. ఎందుచేతనంటే మనం చిరంజీవి గారిని ఓడించుకున్నాం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించుకున్నాం, నాగబాబు గారిని ఓడించుకున్నాం, అల్లు అరవింద్ గారిని ఓడించుకున్నాం. ఏంటి మనం ఏం సాధించాం?
ఓసారి దయచేసి ఆలోచించుకోండి, మన అందరం కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి. 175 మంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు శాసనసభలో అడిగేస్తున్నారు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. కానీ మనం ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని చేసుకోలేకపోతున్నాం. మనం సిగ్గుపడాలి మనందరం కూడా దయచేసి. ఇది నేను తల ఉంచి ఆయనకి పాద నమస్కారం చేసుకుంటున్నాను. నేను ఏంటి, నాకు ఆయుస్సు ఎంతవరకు ఉందో నాకే తెలియదు, కానీ ఆయనకంటూ ఏదైనా జరిగితే నేను ఆయుస్సు వదిలేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఫోటోల కోసం మనం జనం చుట్టూరు తిరగాలయ్యా. పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు తిరగటం ఏంటి? ఆయన జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? జనం చుట్టూరు తిరగమని, జనం గుండెల్లో మనల్ని స్థానం సంపాదించుకోమన్నాడు ఆయన. ఆయనతో ఫోటో దిగటం కాదు, మీతో 1,000,000 మంది, 100,000 మంది, 1,00,000,000 ఫోటోలు దిగి స్థాయికి ఎదగండి ఈ జనసేన పార్టీ ద్వారా.